35వ వార్డు పద్మానగర్ లో పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం, శాలువలతో ఘన సన్మానం. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లాక్డౌన్ లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు మంగళవారం స్థానిక 35వ వార్డులో కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న ఆధ్వర్యంలో శాలువలతో ఘనంగా సన్మానించి అన్నదానం చేసి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, బీజేపీ నాయకులు బండారు ప్రసాద్లు మాట్లాడుతూ, కరోనా వ్యాపించకుండా పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పరిసరాలను, వీధులను, మురికివాడలను శుభ్రం చేస్తూ, రసాయనాలను చల్లుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారని, అటువంటి వారికి ఏమిచ్చినా రుణం తీరదని, అందుకే ఉడతా భక్తిగా 35, 36, 37 వార్డులకు చెందిన పారిశుద్ధ్య కార్మికులను సన్మానం చేసి భోజన సదుపాయం కల్పించామన్నారు. లాక్డౌన్ ఎత్తేసే వరకు పారిశుద్ధ్య కార్మికులను ఆదుకుంటామన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అయితే, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భారతదేశంలో ఏ పేదవారు కూడా ఆకలితో ఉండొద్దనే కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని నల్గొండ పట్టణంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు 35వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు 30 మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్న ధనలక్ష్మి గారికి, అందులో ఈ యొక్క దీనికి సహకరించిన జిల్లా దశరథ గారికి, శ్రీనివాస్ గారికి, చెరుపల్లి శ్రీనివాస్ గారికి, మిర్యాల వెంకన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం కరోనా ఉన్నంత వరకు కూడా కొనసాగుతుంది. ఇటు ఇక్కడ 35వ వార్డులో కానీ 36, 37 వార్డు పరిశుద్ధ కార్మికులకు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నిత్యం కూడా ఈ యొక్క అక్కడ ఉన్న అటెండెంట్లకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో అక్కడ కూడా సుమారు 400 మందికి నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 35వ వార్డులో మాకు మా పారిశుద్ధ్య కార్మికులకు 30 మందికి ఈరోజు అన్నదానం పెడుతున్నాము. కరోనా వైరస్ వలన చాలా ఈ శుద్ధి అనేది చాలా ఏర్పాటు చేస్తారు వార్డులో. మా ఈ వాళ్ళని గుర్తించి మా చిన్న ఈ కార్యక్రమంలో మాదగోని శ్రీనివాస్ గౌడ్, మిర్యాల వెంకన్న, జిల్లా దశరథ, సిహెచ్ శ్రీనివాస్, సంగం శ్రీనివాసులు, సిహెచ్ గోవర్ధన్, పొట్టబత్ని శ్రీనివాసులు, గువ్వల నాగరాజు, సంగం సత్యనారాయణ, ఎం రవీందర్ రెడ్డి, నంద్యాల మోహన్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.